హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం అసాధారణమైన సామర్థ్యాలతో సూర్య అనే రహస్య క్షిపణిని అభివృద్ధి చేసింది. యుద్ధాన్ని గెలిచే ఆయుధంగా పేరొందిన ఈ క్షిపణి శత్రు ప్రణాళికలను సమర్థవంతంగా ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి గురించిన సమాచారం మొదటిసారిగా 2010లో వెలుగులోకి వచ్చింది, మరియు అప్పటి నుండి ఇది గట్టి మూటల కింద ఉంచబడింది. సూర్య క్షిపణి ఒక తప్పు చేయని ఆయుధంగా పరిగణించబడుతోంది. ఇది సంభావ్య బెదిరింపులను ఎదుర్కోవడానికి భారతీయ శాస్త్రవేత్తలచే రూపొందించబడింది. దాని దాడి అత్యంత శక్తివంతమైనదిగా వర్ణించబడింది. శత్రువు కోలుకోవడానికి తక్కువ స్థలాన్ని వదిలివేస్తుంది. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్న దేశాలపై విధించిన ఆంక్షల మాదిరిగానే సంభావ్య నిషేధాలను నివారించడానికి భారత ప్రభుత్వం క్షిపణిని సంబంధించిన వివరాలను వర్గీకరించింది. ఈ క్షిపణి వేగవంతమైన విన్యాసాలు చేయగలదని, రాడార్ ద్వారా ట్రాక్ చేయడం లేదా ఫైటర్ జెట్ల ద్వారా అడ్డుకోవడం కష్టంగా మారుతుందని చెప్పారు. విజయం కోసం రూపొందించబడిన శక్తివంతమైన యోధుడిగా దాని సామర్థ్యాలను హైలైట్ చేస్తూ దీనికి సూర్య అని పేరు పెట్టారు. క్షిపణి ఖండాంతర పరిధిని సాధించింది. అగ్ని 5ను కూడా అధిగమించింది. 15,000 నుంచి 18,000 కిలోమీటర్ల మధ్య పరిధితో ఇది చైనా మరియు పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలను మాత్రమే కాకుండా అమెరికా మరియు ఐరోపాలోని లక్ష్యాలను కూడా చేరుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అగ్ని సాక్స క్షిపణి 10,000 నుంచి 12,000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, సూర్య క్షిపణి విస్తరించిన పరిధి ప్రపంచ ప్రతిచర్యల గురించి ఆందోళన కలిగిస్తోంది. అధికారికంగా వెల్లడిస్తే సుదూర దేశాలను చేరుకోగల క్షిపణి సామర్థ్యం కారణంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవచ్చని భయం. క్షిపణి మల్టిపుల్ ఇండిపెండెంట్ల టార్గెట్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతను కలిగి ఉంది. ఇది ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తోంది. సూర్య చుట్టూ గోప్యత ఉన్నప్పటికీ భారతదేశం యొక్క సాంకేతికత నైపుణ్యాన్ని ప్రపంచానికి ప్రదర్శించడానికి ఇది వర్గీకరించబడాలా లేదా బహిర్గతం చేయాలా అనే దానిపై చర్చ జరుగుతోంది. కొందరు దీనిని రహస్యంగా ఉంచడం వల్ల దాని ప్రభావాన్ని నిర్ధారిస్తుంది అని వాదిస్తే, మరికొందరు దీనిని బహిర్గతం చేయడం భారతదేశం యొక్క ప్రపంచ స్థాయిని పెంచుతుందని నమ్ముతారు. నిర్ణయం భారత ప్రభుత్వం మరియు శాస్త్రీయ సమాజం వద్ద ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. క్షిపణి సాంకేతికతలో భారతదేశం సాధించిన విజయాల పట్ల మీకు గర్వంగా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.